మద్యం మత్తులో ఉన్నటువంటి నిందితులని మత్తు దిగాక హాస్పిటల్కి తీసుకెళ్తారు, లేదా వాళ్ళకి సంబంధించి మద్యం మీద కేసులు అయితే కనుక ఆ ఊదిచ్చి తేలుస్తారు. అలా కాకుండా నిందితుడు మద్యం మత్తులో ఉండగానే, అంటే ఒక క్షతగాత్రుడు మద్యం మత్తులో ఉండగానే చికిత్స చేయడానికంటూ హాస్పిటల్కి తీసుకువెళ్తే కేరళలో డాక్టర్నే చంపేసినటువంటి ఒక ఉన్మాది, వాడు ఒక టీచర్ అట. మళ్ళీ ఇంట్లో తన చుట్టుపక్కల వాళ్ళందరితో గొడవలు పడుతూ ఉంటాడంటే ఊరికూరికినే తీసుకుని రాళ్ళు కర్రో తీసుకుని మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. చివరి కుటుంబ సభ్యులతో గొడవ పడితే వాళ్ళు ఒకటేస్తే అతనికి కాలు మీద గాయమైతే హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ మనకి 104 ఎట్లా ఉంటుందో అక్కడ, ఇదే ఇక్కడ 104 టైప్లో అక్కడ తీసుకుని వస్తుంటారు. అంటే మనకి ఇక్కడ పబ్లిక్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆరో ఈ కుయ్ వెహికల్స్ ఎట్లయితే ఉన్నాయో అక్కడ 911 నెంబర్తో ఉన్నట్టు దానికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడ సమస్య ఏర్పడింది. ఏంటయ్యా అంటే ఆ టైంలో అతను మందులోనే ఉన్నాడు, గాయాలయ్యి ఉన్నాయి. హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ పక్కన వీళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళు ఉండలేదు. దాంతో అంటే డాక్టర్ ఎదురుగుండా కూర్చోబెట్టేసి పోలీసులు బయట నుంచి ఉన్నారు. దీంతో అతను వచ్చి కత్తితో ఆ డాక్టర్ని పొడిచి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. కేరళలో జరిగినటువంటి సంఘటన, కుటుంబ సభ్యులతో తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తిని పోలీసులు ఆసుపత్రి దిగి చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా ఉన్మాదిలా మారి వైద్యురాలిని రోగి హతమార్చిన ఘటన కేరళలో జరిగింది. కొల్లాం జిల్లా కొట్టరక్కలో సందీప్ అనే సస్పెండ్ అయిన టీచర్ తన కుటుంబ సభ్యులతో తీవ్రంగా గొడవ పడ్డాడు. పోలీసులు అతను అదుపులోకి తీసుకుని కాలిగాయానికి చికిత్స చేయకోసం బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యురాలు వందనా దాస్ చికిత్స చేస్తుండగా అతను హఠాత్తుగా సర్జికల్ బ్లేడ్ కత్తెరతో అందరిపైన దాడికి దిగాడు. వైద్యురాలు పలుమార్లు పొడిచాడు. పోలీసులతో పాటు 4 గాయపడ్డారు. తీవ్రంగా రక్తమూడుతున్న డాక్టర్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. దారుణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.